మహమ్మద్ దీదాత్ అనే డర్బన్ సిటీలో ఉండేవాడండి. నేను పోటీ పడ్డాను మీకు తెలుసు. ఆయన ఒక ప్రపంచంలో ఒక సవాల్ విసిరాడండి. 13 క్రైస్తవ పండితులు అనుకునే వారిని ఓడించాడండి డర్బన్ సిటీలో. సౌత్ ఆఫ్రికా డర్బన్ సిటీలో ఓడించేసాడండి. 14 ఉన్నాయి. నేనేం చేశానంటండి, నేను డర్బన్ సిటీ రాను, మా వాళ్ళు 13 నీ దగ్గరికే వచ్చారు కదా, ఈసారి నువ్వే నా దగ్గరికి రాన్న. ఒప్పేసుకున్నాడండి, కమిట్మెంట్లు ఒప్పేసుకున్నాడు. లెటర్లు ఉంటాయి. సింహగర్జన అనే పుస్తకం బుక్ స్టాల్లో ఉంటుంది, మీరు చూడండి. లెటర్స్ అన్నీ ఉన్నాయి. అహ్మద్ దీదాతికి నాకు జరిగిన కరస్పాండెన్స్ అంతా. ఆయన ఏమన్నాడు తెలుసండి, నాగరికత కలిగిన ఏ దేశంలోని న్యాయస్థానంలోనైనా 2 నిమిషాలలో బైబిల్ని ఇలా విసిరేస్తానన్నాడండి. నేను నిద్రపోలేదంటే ఆ మాట విన్న తర్వాత. ప్రపంచంలోని నాగరికత కలిగిన ఏ దేశంలోని న్యాయస్థానంలోనైనా 2 నిమిషాలలో బైబుల్ ఇలా ఇసిరేస్తానన్నాడంట. పదవి నాకు చాలా బాధ అనిపించింది. ప్రతి సవాలు పంపించారండి. ఏమన్నా చెప్పంటే సింహగర్జల్లో ఉందో చూడండి, కరపత్రం కూడా, కరపత్రం కూడా సింహగర్జల్లో ఉంటుంది. బ్రదర్ దీదార్ నా వయసులో పెద్ద తోడండి, బాగా డబుల్. మిస్టర్ దీదార్ నీ సవాల్నే నేను అనుకరిస్తున్నాను. నాగరికత కలిగిన ఏ దేశంలోనైనా అన్ను వన్నావు కనుక మా దేశానికి వచ్చాయి మొదటిది. 2 క్షణాల్లో నిన్ను ఓడించేస్తాను. కండిషన్ 3, నేను ఓడిపోతే ఇస్లాంలో చేరిపోతాను, నువ్వు ఓడిపోతే బాప్తిసం ఇస్తాను. అజ్ఞానముగా మాటలాడు ప్రతి మూర్ఖును నోరు మూయించిన దేవుని చిత్తం. చాలా మంది అడిగారు, ఏమండి 2 క్షణాల్లో ఎలా ఓడించేస్తారని నా పిల్లలు అడిగారు. ఒక్కటే చెప్తానండి, నేను చర్చలు పెట్టామండి. మరి దీదాత గారి సవాల్ని నేను స్వీకరించినందుకు భారతదేశంలో విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్కి వచ్చి మన మధ్య నిలబడటం మనకెంతో ఆనందం. ఈరోజు మిస్టర్ దీదా తేదీ ఎంత నాకు తెలిసిన తేదీ, ఆయన నోటండి చెప్పించాలి నేను. ఈరోజు తేదీ ఎంతండి దీదాత గారు అన్నది కాను. అప్పుడు ఆయన చెప్తాడు, 6/6/1995. 6/6/1995. తక్షాలు ఎవరన్నారు, నా కేసు అయిపోయింది, నేను కూర్చుంటాను, కూర్చుని పోతానండి. మీకు అర్థమైందో లేదో ఇది. యేసు పుట్టి 6/6/1995 అంటే యేసు తప్ప ఈ ప్రపంచంలో మరొకడెవడూ లేడా? కాలాన్ని లెక్కించటానికి ప్రపంచానికి దిక్కు నాస్తికుడైనా హేతువాదైనా ఎవరైనా ఈరోజు కాగితం మీద నీ జన్మ లేదా నీ పుట్టినరోజు ఖరారు చేయాలన్నా, నువ్వు రాసుకున్న కోట్లాది రూపాయల ఆస్తులు డాక్యుమెంట్ మీద తేదీ ఖరారు చేయాలన్నా, యేసు పుట్టిన కాలాన్ని నువ్వు రాసి తీరాలి. ఆయన తప్ప ప్రపంచానికి మరొకడు లేడు దిక్కు. ఒకే ఒక్కడు ఏకైక. ఈ సంగతి తెలిసిపోయిందని దీదాతికి భయపడిపోయి పోటీకి రాలేదండి. యేసుని ఎందుకు అనుకున్నారు? ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, యేసు సిలువ వేయబడలేదు. ఏసే సిలువ వేయబడని ఒక అబద్ధికుడైతే, బాగా వినాలి, ఏసే సిలువ వేయబడని ఒక అబద్ధికుడైతే ఆ అబద్ధికుడినే ఈ ప్రపంచం అంతా ఎందుకు గుర్తించింది బాబు? చిట్టికన్నా నువ్వెందుకు తేదీ చెప్పావు? నీ నోటితో కమిట్ అయ్యావండి ఈవేళ 6/6/1995 అని. మనం నమ్ముకున్న యేసును ఆకాశం అంతా ఎత్తు చూపించవలసిన గడియలు ఆసన్నమయ్యాయి. క్రీస్తు సిలువ వేయబడలేదని కాశ్మీరుకు తరలి వచ్చినాడని, క్రీస్తు సిలువ వేయబడలేదని కాశ్మీరుకు తరలి వచ్చినాడని, కారు పూత కూశాడు మత పిచ్చోడు, చేవ్రాతను రాశాడు చరిత్రహీనుడు, లోకంలో ఎందరూ మహాత్ములున్నను, కాలాన్ని లెక్కించుటకు క్రీస్తే శకపురుషుడని వాదించి ఒప్పించే క్రైస్తవుడున్నాడు. ఛాలెంజి విసిరితే ముందుకెవడు రాడు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన.